Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒకటి నుంచి పది వరకు చదివే పిల్లల సంఖ్య గత హయాంలో 2018-19లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలిస్తే ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ లో మొత్తం పిల్లల సంఖ్య అంతా కూడా చూస్తే 70,43,000 మంది ఉంటే ఈ రోజు ఆ సంఖ్య 73 లక్షలకు చేరింది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇక కేవలం ప్రభుత్వ బడులే తీసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2018-19లో గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలు కేవలం 37,20,000 మంది అయితే ఈ రోజు గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలు ఎంతమందో తెలుసా? అక్షరాల 44,39,000 మంది ఈ రోజు గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్నారు అని అంటే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈ రకమైన మార్పు ఆ తల్లులకు, ఈ రకమైన నమ్మకం ఆ పిల్లలకు, ఈ రకమైన ఆత్మవిశ్వాసం ఎందుకు వచ్చాయి, ఎవరి వల్ల జరుగుతూ ఉంది అన్నది ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. నేను ఈరోజు మాట్లాడుతా ఉన్నది కేవలం విద్యారంగం గురించి. అది కూడా మనందరి ప్రభుత్వం ఈ 3 సంవత్సరాలలో విద్యారంగానికి చేసిన మంచిలో కొన్నిటి గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాను. మరి ఇంతగా మనం మంచి చేస్తూ ఉన్నాం కాబట్టే కడుపు మంట కూడా ఎక్కువే. పండ్లు పండే చెట్టు మీదనే రాళ్ళు పడతాయని, ఇంతగా మంచి చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలందరి అభిప్రాయము ఒక రకంగా మనకు అనుకూలంగా ఉంటే దాన్ని జీర్ణించుకోలేక ఈనాడు ఆంధ్రజ్యోతి, TV5 ఈ ముగ్గురితో పాటు చంద్రబాబు నాయుడు గారు ఈ నలుగురు కలిసి ఒక సిండికేట్, దొంగల ముఠాకు అంతా కలిసి దొంగల ముఠ, దుష్ట చతుష్టయం అని కూడా మహాభారతంలో అంటూ ఉంటాం. దొంగలందరూ కూడా కలిస్తే దుష్ట చతుష్టయం ఏమాదిరిగానో ఈ నలుగురు కూడా అదే పరిస్థితి. వీళ్ళు మనం ఏదైనా మంచి చేస్తూ ఉంటే వీళ్ళ కడుపు మంట జీర్ణించుకోలేరు. ఆ కడుపు మంటల నుంచి వీళ్ళు వక్రీకరణ తీసుకొని వస్తారు, అబద్ధాలు చెప్తారు. గోబెల్స్ ప్రచారంలో భాగంగా ఒకే అబద్ధం నలుగురు కలిసి 100 సార్లు చెప్పిందే చెప్పి అది నిజమని చెప్పి ప్రజలను నమ్మించే కార్యక్రమం ప్రయత్నం కూడా ఈ దుష్ట చతుష్టయం చేస్తూ ఉంది అన్నది కూడా మర్చిపోకూడదు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియచేస్తా ఉన్నా. మీ అందరితో కూడా ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నాను అనంటే కారణం మంచి జరిగింది మీకు కాబట్టి, ఆ మంచి ఏమిటో తెలుసు కాబట్టి, ఆ నిజాలు మీకు తెలుసు కాబట్టి మీకు తెలియజేస్తా ఉన్నా. నిజాలేమిటో కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఆ నిజాలేమిటో కూడా ఒక్కసారి ఉటకరిస్తాను. వారు గుడుల్ని ధ్వంసం చేస్తే మనం గుడుల్ని కట్టాం, వారు విగ్రహాలని విరిచేస్తే మనం విగ్రహాలను పెట్టించాం, వారు రథాలను తగలబెడితే మనం రథాలని మళ్ళీ నిర్మించాం, వారు మన రైతు కుంగదీస్తే మనం మన రైతును మళ్ళీ నిలబెడతా ఉన్నాం, వారు మన పిల్లలను, వారు మన పల్లెలను దెబ్బతీస్తే ప్రతి పల్లెలోకి కూడా ఈరోజు ప్రభుత్వ సేవలను విలేజ్ సెక్రటేరియట్లు, వార్డు సెక్రటేరియట్లు తీసుకొని పోయాం, వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చాం, పూర్తిగా డీసెంట్రలైజ్ చేసి గడప వద్దకే సుపరిపాలన తీసుకొచ్చే విధంగా దేశానికే మార్గనిర్దేశం చేశాం.
వారు మన బడిని గవర్నమెంట్ హాస్పిటల్స్ ని అన్నిటిని కూడా శిథిలావస్థకు తీసుకొని వస్తే ఈరోజు మనం వాటిని నాడు నేడుతో ఈరోజు ఆ హాస్పిటల్స్ ను ఆ స్కూల్స్ ను ఈరోజు నిలబెడతా ఉన్నాం వారు మన పేద పిల్లలు ఎదగకూడదు అని చెప్పి తెలుగు మీడియం మాత్రమే చదివించాలి అంటే వారు ఎన్ని ఆటంకాలు కలిగించినా కూడా మనం ఆ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తీసుకొచ్చే ఒక గొప్ప విప్లవ పోరాటం ఈ రోజు రాష్ట్రంలో చేస్తా ఉన్నాం వారి మాటలు ఎన్నికల వేళ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి ఎన్నికల వేళ వారి మాటలన్నీ కూడా కోటలు దాటతాయి ఎన్నికలు వచ్చేసరికి అందరూ కూడా అబద్ధాలతో ఇష్టం వచ్చినట్టుగా మాటలు చెప్తారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఆ మాటలు నెరవేర్చారా లేదా అన్నది ఒక్కసారి మీ మనస్సాక్షిని గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయండి ఎన్నికలప్పుడు మాటలు ఇస్తారు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పనులు మాత్రం గడప కూడా దాటవు ఎన్నికలు అయ్యేదాకా మానిఫెస్టో ఎన్నికల ప్రణాళిక ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మానిఫెస్టో చెత్తబుట్టలేకపోతుంది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మానిఫెస్టో ఎక్కడ ఉందో కూడా వాళ్ళ ఇంటర్నెట్లో వాళ్ళ వెబ్సైట్లో వెతికినా కూడా దొరకని పరిస్థితులకి ఆ మానిఫెస్టోను కూడా మాయం చేస్తారు ఒక్కసారి ఆలోచన చేయండి వారు మన పేదవాడి పట్ల మన ఎస్సీల పట్ల మన ఎస్టీల పట్ల మన బీసీల పట్ల మన మైనారిటీల పట్ల అగ్రవర్ణాల్లోనే మన పేదల పట్ల వాళ్ళు ఏ రకంగా మనల్ని వాడుకునే కార్యక్రమమే చేశారు కేవలం బలహీన వర్గాలు అని అంటే ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిన ఆ రోజులు ఈ రోజు గమనించండి నిండు మనసుతో కేవలం బటన్ నొక్కితే చాలు కేవలం డిబిటీ ద్వారానే అక్షరాల ఈ 35 నెలల కాలంలో 138,894 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి నేరుగా చెల్లమ్మల ఖాతాల్లోకి నేరుగా ఈరోజు పంపించే ఒక గొప్ప పరిపాలన ఈరోజు సాగుతా ఉంది ఎక్కడా కూడా లంచాలు లేవు ఎక్కడా కూడా వివక్ష లేదు లంచాలకు వివక్షకు తావు లేని పరిపాలన ఈరోజు సాగుతా ఉంది బటన్ నొక్కిన వెంటనే మధ్యవర్తి ఉత్తం లేదు లంచాలు అడిగేవాడు లేడు వాలంటీర్ నేరుగా ఇంటికి వస్తా ఉన్నాడు తలుపు తట్టి చేయాల్సిన మంచి చేసిపోతా ఉన్నాడు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదంతా ప్రతి ఒక్కరి కళ్ళకు కూడా కనిపిస్తా ఉంది ముఖ్యంగా అమ్మలకు కనిపిస్తా ఉంది అక్క చెల్లెమ్మలకు కనిపిస్తా ఉంది జరిగిన మేలు కళ్ళకు ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంది కాబట్టి చంద్రబాబుకు ఆ బాబును అధికారంతో పాటు గత 3 దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు గారిని మోసి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఎదిగిన ఆ ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ టీవీ 5 ఈ నలుగురు కలిసిన ఈ దొంగల ముఠాకు మాత్రం కడుపు మంట మాత్రం పెరుగుతా ఉంది బీపీ మాత్రం రోజు పెరుగుతా ఉంది కాబట్టి విద్యా వ్యవస్థలో ఇన్ని గొప్ప మార్పుల్ని పిల్లలకు ఆ పిల్లల్ని బడికి పంపే ఆ తల్లుల కోసము మనం అమలు చేస్తా ఉన్న ఈ పథకాలను ప్రజలు మర్చిపోవాలి అని చెప్పి భ్రమ కల్పించేందుకు పేపర్ తిరిగేస్తే చాలు పొద్దున్నే టీవీ చూస్తే చాలు అబద్ధాల మీద అబద్ధాలు ఈరోజైతే విద్యా దీవెన పథకం ఈరోజు జగన్ ఇక్కడ స్టార్ట్ చేస్తా ఉన్నాడు అని చెప్పి తెలుసు కాబట్టి దుష్ప్రచారంలో ఒక గొప్ప మలుపు తిరిగి తిట్టి ఒక మలుపు తిప్పారు విద్యా దీవెన పథకం ఈరోజు మనం ఇస్తామని తెలిసి దుష్ప్రచారం చేసేందుకు వాళ్ళే ప్రశ్న పత్రాలు వారికి సంబంధించిన వారి హయాంలో మంత్రిగా పనిచేస్తున్న వారి స్కూల్స్ నుంచే వారే
వాట్సాప్ ద్వారా వాళ్ళంతకు వాళ్ళే ఫోటోలు తీసుకొని వాళ్ళంతకు వాళ్ళే లీక్ చేయించే కార్యక్రమం చేసి వాళ్ళంతటి వాళ్ళే ప్రభుత్వం మీద ఈరోజు దుష్ప్రచారాలు చేసే కార్యక్రమం ఆశ్చర్యం కలిగించే విషయాలు ఎవరు చేశారో తెలుసా ఈ పనులన్నీ రెండు నారాయణ స్కూల్స్ మూడు చైతన్య స్కూల్స్ ఆశ్చర్యం కలిగించే విషయాలు ఎవరండి ఆ నారాయణ ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి స్కూళ్ళు కాలేజీలు నడుపుతా ఉన్న వ్యక్తి ఏకంగా వాళ్ళ కాలేజీల్లో ప్రశ్నపత్రాలను లీక్ చేసి ప్రశ్నపత్రాలను బయటకు తీసి వాట్సాప్లో దాన్ని ఫోటో తీయించి ఒక వ్యవస్థను నాశనం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు వాళ్ళే నాశనం చేస్తారు మళ్ళీ వాళ్ళే ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తూ దొంగే దొంగ దొంగ అన్నట్టుగా వీళ్ళంతటి వీళ్ళే ప్రశ్నపత్రాలను లీక్ అంటూ డైవర్ట్ చేయడానికి నానా తంటాలు పడతారు కారణం జగనన్న ఈరోజు విద్యా దీవెన పథకం అమలు చేస్తా ఉన్నాడు ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుందో అన్న కడుపు మంట నుంచి కుళ్ళు కుతంత్రాలు ఏ స్థాయికి పోతా ఉన్నాయో గమనించమని అడుగుతా ఉన్నా మనమంతా కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే 1.3 లక్షల మందికి దాదాపుగా శాశ్వత ఉద్యోగాలు ఇస్తూ గవర్నమెంట్ సచివాలయాలు గ్రామ స్థాయిలో సచివాలయాలు వార్డు స్థాయిలో సచివాలయాలను కూడా తీసుకొచ్చి 130,000 మందికి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటే దాన్ని చూడలేక ఇదే దుష్ట చతుష్టయం ఆ రోజు కూడా ఏమనిందో ఒక్కసారి మీ అందరికీ గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా ఆ రోజు కూడా పేపర్ లీక్ అంటూ మరొకటంటూ మాకు మరొకటంటూ ఆ రోజుకి కూడా ఈ పిల్లలెవరికి కూడా ఉద్యోగాలు రాకూడదు అని చెప్పి నానా యాగి చేసిన పరిస్థితులు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా దేశ చరిత్రలోనే ఒక రికార్డుగా మనందరి ప్రభుత్వం అక్షరాల ఎప్పుడు కని విని ఎరగని విధంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మల చేతులకిచ్చి ఇళ్ల నిర్మాణం కూడా అందులో 18,40,000 మంది గల ఇళ్ల నిర్మాణం కూడా ఈరోజు జరుగుతూ ఉంటే ఆ జరిగిన మంచిని ఓర్చుకోలేని ఇళ్ళు వక్ర బుద్ధితో ఈరోజు ఆ లబ్ధిదారులను కూడా రెచ్చగొట్టేలా ఈరోజు తప్పుడు రాతలు తప్పుడు మాటలు మాట్లాడుతున్న పరిస్థితులను గమనించమని చెరుకు అని మేము అందరితో కూడా కోరుతా ఉన్నా ఏ లబ్ధి చేయలే ఈ ఎల్లో పార్టీ దానికి మద్దతుగా ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ TV5 వంటి ఈ ఎల్లో మీడియా గుంట నక్కల కంటే హీనంగా ఈరోజు మనం చేస్తా ఉన్న మంచిని ప్రజల్లోకి పోనీకూడదు అని చెప్పి అడ్డుతగే కార్యక్రమం గమనించమని చెప్పి కోరుతా ఉన్నా చివరికి టిడ్కో ఇళ్ళని కట్టలేక వదిలేసిన వీళ్ళు ఆ పేదలకు ఉచితంగా మనం ఇల్లు కట్టించి ఇస్తా ఉన్న విషయాలలో కూడా ఎలాంటి రాళ్ళు వేస్తూ ఉన్నారో గమనించమని కోరుతా ఉన్నా అక్కచెల్లెమ్మలకు మనందరి ప్రభుత్వం చేస్తున్న మంచికి పరదాలు కట్టేందుకు అత్యాచారాలంటూ ఈరోజు ఈ మధ్యకాలంలో కొత్తగా ప్రచారాలు మొదలుపెట్టారు ఆశ్చర్యం కలిగించింది నాకు కూడా గత వారం 10 రోజులుగా చూస్తే ఎక్కడ చూసినా కూడా ఏదో రాష్ట్రంలో అతలాకుతలం అయిపోతా ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి నిజంగా ఆశ్చర్యం కలిగించింది నాకు కూడా మహిళా సంక్షేమంలో కానివ్వండి ఆర్థిక సాధికారతలో కానివ్వండి రాజకీయ సాధికారతలో కూడా కానివ్వండి మహిళల రక్షణ విషయంలో కానివ్వండి ఇలా ఏ విషయంలో తీసుకున్నా కూడా రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో కూడా ఏ ప్రభుత్వము కూడా చెయ్యనంత చిత్తశుద్ధితో ఈరోజు మీ అన్న అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు మీ తమ్ముడు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు ఎక్కడ ఈ అక్కచెల్లెమ్మల మనసుల్లో జగన్ నిలిచిపోతాడేమో అని చెప్పి ఈరోజు బురద జల్లేందుకు కుయుక్తులు పడుతూ ఉన్న పరిస్థితులు గమనించమని అడుగుతా ఉన్నా మహిళల మీద నేరాలు జరగకుండా చూసేందుకు
దేశంలో మరి ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా దిశ ఆపును తీసుకొచ్చాం. ఆ దిశ ఆపు మన చేతిలో ఉంది. ఎస్ఓఎస్ బటన్ నొక్కితే ఆ దిశ ఆపులో లేదా ఆపదలో ఉన్నప్పుడు 5 సార్లుగా నా ఫోన్లు గన షేక్ చేస్తే కేవలం 10 నిమిషాల్లోనే పోలీసు మీ దగ్గరికి వస్తాడు. వచ్చి చెల్లెమ్మ ఏం జరిగింది అని చెప్పి ఈరోజు పోలీస్ సోదరుడు నీ దగ్గరకు వచ్చి అడిగే పరిస్థితి, ఒక్క నీ ఫోన్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఉండే పరిస్థితి, ఇంతకు ముందు ఎప్పుడు లేదు ఇటువంటి పరిస్థితులు. ఇటువంటి వ్యవస్థలకి మార్పులు తీసుకొని వచ్చి గొప్ప ఏర్పాటు చేశాం. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా జరుగుతూ ఉన్న సంఘటనల మీద దోషులు ఎవరైనా కూడా ఎంతటి వారైనా కూడా నిర్దాక్షిణ్యంగా కూడా చట్టాన్ని ప్రయోగిస్తూ ఉన్నాం. వైఫల్యాలుంటే పోలీసులు అయినా సరే ప్రభుత్వ ఉద్యోగస్తులైనా సరే ఎవరిని కూడా వదిలిపెట్టడం లేదు. ఎక్కడ తప్పు జరిగినా కూడా వెంటనే ఆ తప్పును అరికట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అధికారంలోకి మనం రాగానే ప్రారంభించిన స్పందన కార్యక్రమం కానివ్వండి, మనం ప్రతి బాలికకు ప్రతి మాలికకు ప్రతి బాలికకు ప్రతి అక్కకు చెల్లెమ్మకు మనం ఇచ్చిన స్మార్ట్ ఫోన్ ద్వారా దిశ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం కానివ్వండి, మనం ఇస్తున్న రక్షణ భరోసా వల్ల తొలిసారిగా అక్క చెల్లెమ్మలు ఏమాత్రం కష్టం వచ్చినా కూడా వాళ్ళు ఈరోజు చెప్పుకునే పరిస్థితి, వెంటనే కేసులు నమోదు చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఈరోజు నేను గొప్పగా చెప్తా ఉన్నాను, అక్క చెల్లెమ్మల విషయంలో కేసులు ఈరోజు నమోదు చేస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు గతంలో పోలిస్తే చాలా ఎక్కువయ్యాయి. కారణం, ఈరోజు వినడానికి చెవు ఉంది, చూడడానికి కళ్ళుండయి. అక్క చెల్లి నీకు ఏం సమస్య వచ్చినా కూడా నాకు చెప్పు, నేను నోట్ చేసుకుంటాను, సాల్వ్ చేస్తాను అనే మాట ఈరోజు పోలీసుల్లో కనిపిస్తూ ఉంది. ఇంత గొప్ప వ్యవస్థ ఈరోజు జరిగింది. ఇలా వ్యవస్థలో మార్పులు వచ్చాయి కాబట్టే మీ అందరికీ కూడా నేను 2-3 విషయాలు చెప్తా. ఈ మధ్యనే విజయవాడలో ఏదో జరిగింది అత్యాచారము అని చెప్పి నానా యాగి చేశారు. ఈ మధ్యలోనే గుంటూరులో ఏదేదో జరిగిపోయింది అని చెప్పి ఇంకా యాగి చేశారు. ఈ మధ్యకాలంలోనే విశాఖలో ఏదేదో జరిగిపోతా ఉంది అని చెప్పి మరో యాగి మనందరికీ కూడా వినిపించింది. ఇక్కడే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఈ బాలికల మీద ఈ మహిళల మీద దాడికి ప్రయత్నించిన వారు అత్యాచారం చేసిన దుర్మార్గులు ఎవరన్నది మాత్రం ఈనాడు రాయదు, ఈ ఆంధ్రజ్యోతి చెప్పదు, ఈ TV5 చూపదు. కారణం ఏమిటో తెలుసా? వాళ్ళంతా కూడా చేసిన వాళ్ళు టీడీపీ నాయకులే. ఈ 3 ఘటనలకు ఇటువంటి దారుణమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. వీళ్ళే చేస్తారు, వీళ్ళే మళ్ళీ వక్రీకరిస్తూ, వీళ్ళే దుర్బుద్ధితో ప్రతి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇలాంటప్పుడు 7 కొండల వాడిని మనం కోరగలిగినది కేవలం ఒకటే, అదేమిటో తెలుసా? దేవుడా రక్షించు మా రాష్ట్రాన్ని. ఈ ఎల్లో మీడియా నుంచి, ఈ ఎల్లో పార్టీ నుంచి నీతుల 2 నాలుకల సాచి బుసలు కొట్టే నిర్హేతుక కృపా సర్పాల నుంచి, దూర్తుల నుంచి, దుష్ట చతుష్టయం నుంచి రక్షించుదేవా అని చెప్పి ఇదే తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే వీరే స్క్రిప్ట్ రాస్తారు, వీరే డైరెక్షన్ చేస్తారు, వీరే యాక్షన్ చేస్తారు, మళ్ళీ వీరే ఘోరం జరిగింది అని చెప్పి గోల కూడా చేసేది కూడా వీళ్ళే. ఇవన్నీ కూడా గమనించమని చెప్పి మీ అందరితో కూడా కోరుతూ నిండు మనసుతో మంచి జరగాలి. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి పిల్లాడికి కూడా మనసారా మంచి జరగాలని చెప్పి దేవుడు దయా చల్లని దేవుళ్ళ ఇంకా ఎక్కువగా ఈ ప్రభుత్వంపై ఉండాలని, మంచి చేసే అవకాశం ఇంకా దేవుడు ఎక్కువగా ఇవ్వాలని
మనసారా కూడా కోరుకుంటూ ఈరోజు బటన్ నొక్కే కార్యక్రమానికి ఇక శ్రీకారం చుట్టా ఉన్నాం.